हाय फ्रेंड्स, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి సేమియా పాయసం. మీరు ఎప్పుడు చేసినా ముద్దగా కాకుండా ఎంతో టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు సేమియా వేసుకొని వీటిని బాగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. బాగా దోరగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకున్న సేమియాని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలోకి మరొక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రెండ్స్. అంటే బాదాము, జీడిపప్పు, కిస్మిస్, అలాగే నేను ఇక్కడ ఎండు ఖర్జూరం కూడా వేశానండి. మీ దగ్గర ఏముంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవచ్చండి. ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కిస్మిస్ ఇట్లా ఫ్రెష్గా ఫ్లవర్ లాగా వచ్చేస్తాయి. అంతవరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే వేరే గిన్నెలో పెట్టుకొనైనా నీళ్లు వేసి నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి, చూడండి, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 లీటర్ వరకు పోసానండి నేను, లీటరు వాటర్ వేశాను. ఒక చిన్న కప్పు సగ్గుబియ్యాన్ని వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ అక్కడక్కడ నల్లగా చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తున్నాయి కదా, అవి డ్రై ఫ్రూట్స్ పలుకులు అండి. మీకు అలా ఇష్టం లేకపోతే వేరే గిన్నెలో ఉడకబెట్టుకోమని చెప్పాను. నెయ్యిలోదే కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి నేను అందులోనే వాటర్ వేసి సగ్గుబియ్యాన్ని ఉడకపెడుతున్నాను. దాన్ని వేరే స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని పాలండి, పచ్చిపాలనే ఒక చిక్కటి 1/2 లీటర్ పాలు తీసుకొని దానిలోకి గిన్నె అడుగంటకుండా ఉండాలని కొంచెం వాటర్ వేసుకొని మరగనిద్దాం. చూడండి, ఇక్కడ పాలు అలాగే సగ్గుబియ్యం రెండు ఉడికిపోతున్నాయి. సగ్గుబియ్యం చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. సగ్గుబియ్యం 80% పైనే ఉడికిన తర్వాత సరిపడినంత చక్కెర వేసుకోండి. చక్కెర కూడా బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాని వేసి బాగా కలబెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఉడకనివ్వండి. సేమియా ఉడికిన తర్వాత ఒక 4-5 ఇలాచీల్ని దంచి వేసుకోండి. చూడండి, ఇప్పుడు పాలన్నిటి ఇందులోకి పోసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చాలా పలచగాను అంటే సేమియా పాయసం లూజ్గా కనిపిస్తుంది, మొత్తం మిల్క్ లాగా ఆరిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. పాలు 1/2 లీటర్ పోసుకున్నానండి, మీ ఇష్టం. అయితే చిక్కగా టేస్టీగా అనిపిస్తుంది పాలు 1/2 లీటర్ వరకు పోసుకుంటే. చూడండి ఎంత చల్లారిపోయింది, ఇంకా బాగా పలచగా నీట్గా మనం తినేలాగా ఈజీగా తినేలాగా ఉందండి. మీకు 5-6 గంటల పైనే ఉన్నా అస్సలు ముద్ద కట్టదండి. సగ్గుబియ్యం వేసినందువల్ల మనకి చక్కగా మంచి కన్సిస్టెన్సీలో ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు సేమియా పాయసం చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.